యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చేవాళ్ళు అందరికీ చిన్నపిల్లారు జెంట్స్ లేడీస్ ఎవరైనా ఉండని కామన్గా అన్ని మెడికల్ సిస్టమ్ వాళ్ళ సిమ్టమ్ మాత్రం చూసి దానికి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఎక్కడ సిమ్టమ్ చూస్తుంది? కిడ్నీల ఇన్ఫెక్షన్ చెప్తుంది. కానీ అక్యుపంక్చర్ వైద్యంలో, స్పెషల్లీ క్లాసికల్ అక్యుపంక్చర్ వైద్యంలో వాళ్ళ సిస్టమ్ అంటే ఏమి? రూట్ కాజ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ రూట్ కాజ్ అంటే ఏమి? మన అక్యుపంక్చర్ వైద్యంలో ఒక అవయం, ఒక పంచభూత అవయంలో ఒక అవయం అందరికీ తెలిసింది ఏమి? ఇక్కడ ఈ రోగానికి మన కిడ్నీ దీని మూలకంగా చూస్తుంది, నీళ్ళ మూలకం. ఎప్పుడు ఈ నీళ్ళ మూలకంలో ఏమైనా ఒక బాధ వస్తుంది, డైరెక్ట్గా అక్యుపంక్చర్ వైద్యం దీంట్లో మదర్ మూలకం చెప్తాను, గాలి ఎయిర్ మూలకంతో చూస్తుంది. ఎప్పుడు ఎయిర్ మూలకంలో ఎనర్జీ మంచిగా లేదో నీళ్ళ మూలకం, కిడ్నీ మూలకం ఇక్కడ బ్యాలెన్స్ తప్పుతుంది. అన్ని విధమైన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇక్కడ వచ్చేదానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఆహారం, అలవాటు, అక్యుపంక్చర్ పాయింట్ ఇది మూడు ఖచ్చితంగా ఉండేటప్పుడు ఆ బాధ మాకు మళ్ళీ రాదు, ఉండే బాధ వెంటనే దక్కుతుంది. మందులు ఏమి వాడకుండా, ఈవెన్ హెర్బల్ మెడిసిన్ వాడకుండా మన తినే ఆహారంలోనే, మన అలవాట్లోనే దీంతో పెర్మనెంట్గా రాకుండా చూసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ చూద్దాము ఆహారం. ఎప్పుడు గాలి మూలకం బ్యాలెన్స్ తప్పుతుందో, ఇప్పుడు నీళ్ళ మూలకం బాధపడుతుంది కదా, ఇప్పుడు గాలి మూలకం మనకు ఉండే టేస్ట్ ఏమి? ఎక్కువ కారం. ఈ నీళ్ళ మూలకం, కిడ్నీ మూలకం ఉండే దానికి టేస్ట్ ఏమి? ఉప్పు. ఇప్పుడు మనం ఉప్పు కారం రెండు ఎక్కువ వాడుతున్నామో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక మాట మీ దృష్టిలో పెట్టుకోండి, ఏ అన్ని విధమైన టేస్ట్ ఎక్కువ ఎవరు వాడుతున్నారో అవయానికి బాధ. నేను కంప్లీట్ టచ్ చేయను, ఉప్పు ఒక డ్రాప్ కూడా వాడను, కంప్లీట్ కారం టచ్ చేయను, ఇప్పుడు కూడా మీకు బాధ. బ్యాలెన్స్ కావాలి, అవయానికి ఎనర్జీ ఇచ్చేది ఏమి? టేస్టు. ఇక్కడ ఏం చేయాలి? ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు దక్కి చేయండి, టచ్ చేయను నేను, లైట్గా వేసుకోండి. దీంట్లో రెండవది ఏమి? అలవట్టు. అలవట్లు ఏమి? ఎవరు చాలా లేటుగా నిద్రపోతున్నాము, చాలా లేటుగా తింటున్నాము, శరీరంలో పిత్తం అనేది ఒక వేడి పెరిగిపోతుంది. ఎప్పుడు శరీరంలో పిత్త దోషం పెరుగుతుందో రక్తం అన్నీ వేడిగా అయిపోతుంది. ఇప్పుడు కూడా ఈ ట్రాక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. లేట్ నైట్ నిద్ర, లేట్ నైట్ ఆహారం దీత మ్యాక్సిమం చాలా వరకు ట్రై చేయండి. ఈ బాధ ఉండేటప్పుడు మ్యాక్సిమం లేట్ నైట్ తినేది మానేసి ఏమైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి, వెంటనే మీకు ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా చూద్దాము అక్యుపంక్చర్ పాయింట్. ఈ బాధల్లో రెండు విధమైన బాధ ఉన్నాయి. ఒకటేమి అక్యూట్గా వెంటనే మనకు వచ్చేది, రెండవది ఏమి క్రానిక్గా సంవత్సరానికి ఒక రెండు సరైన నాకు వచ్చేస్తుంది, లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు వచ్చేస్తుంది, నిద్ర లేదంటే వచ్చేస్తుంది, నాకు అప్పుడప్పుడు ఈ బాధ వస్తూనే ఉన్నాయి. ఇది ఏమి? క్రానిక్. ఎప్పుడు ఈ రోగం రెండు భాగంగా పోతుందో, అక్యూట్ అండ్ క్రానిక్ అని, ఇక్కడ ఏమి మనకు రెండు అక్యుప్రెషర్ పాయింట్ కావాలి. అట్లా ఫస్ట్ చూద్దాము అక్యూట్. ఇక్కడ ఈ పిక్చర్ క్లియర్గా చూడండి, మన రెండు కాళ్ళు ఉన్నాయి, రెండు కాళ్ళునే చిటికిన వేళ్ళు ఉన్నాయి కదా, చిన్న వేళ్ళు, దాంట్లో లాస్ట్ పాయింట్ అక్కడ నెయిల్ టిప్పుల మంచిగా చూడండి, అవుట్ సైడ్ ఉండే నెయిల్ టిప్పుల రెండు కాళ్ళ మంచిగా ఒక 2 to 3 minutes ఎంప్టీ స్టమక్లో ప్రెస్ చేయొచ్చు, లేదా ఎప్పుడు మీకు బాధ ఎక్కువ ఉన్నాయో అప్పుడు ప్రెస్ చేయొచ్చు. పెన్సిల్ పెన్ బ్లెండ్ టిప్పుల ప్రెస్ చేయండి, షార్ప్ ఆబ్జెక్ట్లో ప్రెస్ చేయకండి, నీడిల్ కానీ పెన్ టిప్ కానీ దానిలో ప్రెస్ చేయకూడదు. బాల్ పాయింట్ పెన్ టిప్లో లైట్గా ప్రెస్ చేయొచ్చు, లేదా పెన్సిల్ బ్యాక్ సైడ్ బ్లెండ్గా ఉండేది ప్రెస్ చేయొచ్చు, రెండు కాళ్ళు ప్రెస్ చేయొచ్చు 2 to 3 minutes. ఇమీడియట్గా మీకే తెలుస్తుంది, వెంటనే మీకు అక్యూట్ సిమ్టమ్ నుంచి బయట రావచ్చు. ఎప్పుడు కారం ఉప్పు దక్కిస్తూ లేట్ నైట్ తినేది మానేస్తే ఇది అయితే చేయండి, ఒకే రోజులో ఏ విధమైన మందులు వాడకుండా మీకు దక్కుతుంది. ఇప్పుడు చూద్దాము క్రానిక్ ఉండేవాళ్ళకు. క్రానిక్ ఏమి? అప్పుడప్పుడు నాకు వస్తుంది, చాలా కాలం నుంచి నా అప్పుడప్పుడు బాధపడుతున్నాను, వేడి సమ్మర్లో బాధపడుతున్నాను, లాంగ్ ట్రావెల్లో బాధపడుతున్నాను, నిద్ర లేదంటే బాధపడుతున్నాను అని చెప్పేవాళ్ళకు ఈ పాయింట్. ఈ పాయింట్ చూడండి, ఈ పిక్చర్ చూడండి, ఇది ఒక కిడ్నీ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ పాయింట్ చూడండి, రెండు కాళ్ళు ఉన్నాయి. ఈ పిక్చర్ మంచిగా చూసుకుంటే అక్యుపంక్చర్ ఏమి బైలేటరల్, రెండు కాళ్ళు ఉన్నాయి, దీంతో
ఇట్లా ప్రెస్ చేయొచ్చు లేదా పైన కింద మసాజ్ లాగా చేయొచ్చు 2 to 3 minutes స్టమక్లో ఎంప్టీ స్టమక్లో. సో ఈ పాయింట్ ప్రెస్ చేసి మీ బాధ నుంచి బయట రండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీలో రిలేషన్షిప్ ఎవరు కానీ కావాలంట ఈ పాయింట్ అడ్వైజ్ చేసేయండి, లేదా వాళ్ళకు ప్రెషర్ ఇవ్వండి. మీరే ఒక అక్కుపంజర డాక్టర్ లాగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.